ఎస్విసి రికార్డింగ్ కంపెనీ వారు సమర్పించు శ్రీదేవి ఒక్కుగత. ప్రధాన కథకులు శ్రీ బెల్లి సత్యనారాయణ యాదవ్. సహాయకులు జి సత్తయ్య, జి యాదయ్య, డి యాదయ్య. డోలు వాయిద్యం శ్రీ గొంగల్ల మల్లప్ప. నిర్మాత శ్రీ ఒంగూరు మల్లేష్ యాదవ్. ఇప్పుడు మీరు ఎస్విసి రికార్డింగ్ కంపెనీ వారు మీకోసం సమర్పిస్తున్న శ్రీదేవి ఒక్కుగత రెండో భాగం వింటారు. ¡Gracias!
అసబిడ్డ పాలారగించని గోగు సొప్పగట్ట కొరకని అలా వండి పెద్దమా దేవి నాలుగు నిత్తుల నాలుగు శంభ దీపాలు పెట్టింది, నడవని నంద దీపం పెట్టుకొని అది పెట్టినది పెద్దమ్మా. నేను ఏం చేయాలి?
ఆయా
తెలిసిన వాళ్ళు ఎందరు అంటారు, తెలియని వాడిని అన్నీ మాటలు అంటారు. ఉండాలని
అన్ని డొల్లాడుతున్నాయి, మరి అటువంటి మసిపతులన్నీ మాట్లాడినట్టు అవుతున్నాయి, మరి సిబ్బులన్నీ శిగాలు ఊగినట్టు అయినాయి, మరి తొట్టల్లో ఉన్నది వారం మీద వండుకుంది శ్రీదేవి, మరి దిగులు పడి శ్రీదేవి అంతగతంలో దిగిరింది దిగులు పడి మేలుకొని అమ్మ సస్తలు అంటారు దేవుడు ఇంత భయంకరంగా ఈ గంటలు మూతలు నాదుకు నా కడుపులో భూత ముగ్గులు లేచినట్టు నాకు భయం అవుతుంది తల్లి. అమ్మా ఇక్కడికి వెళ్ళ జంగమయ్య వచ్చిండు, భిక్షం కావాలట, భిక్షం పెడితే వెళ్ళిపోతుంది కదమ్మా. ఆ భిక్షం ఏందో నాకు తెలియదు తల్లి, మీరు పోయి పెట్టరండి, మేము దాసుకాలంలో పెట్టచ్చు కదా. సరే ఇప్పుడే పోతున్నాం, చెప్పి దాసుకాంతలు బయలుదేరి గనగన గంటలు బొంబ శంకులు కడితే మా దొరసాని ఉలికి పడి కింద పడ్డది. మా ఇంట్లో వాళ్ళందరూ పుగులు పడుతున్నారు, ఉన్నాయి జంతులన్నీ కింద పడ్డాయి అయ్యా. సప్పుడు సప్పుడు గురించి ఆ గంట సప్పుడు శంకులు సప్పుడుకు కింద పడ్డే బాసాలన్నీ పలిగిపోతున్నాయి. ఏమయ్యా కింద పడ్డ మీరున్న బాసాలు కింద పడి పలిగిపోతున్నాయి, బాసాలన్నీ కింద పడుతున్నాయి. నువ్వు ఇంటి మనిషివా బయట మనిషివా? ఇంట్లో మాట బయటలో మాట, ఇంట్లో మేము. ఇంట్లో అయితే నీకు ఇల్లు నీదేనా? ఇల్లు నాది కాదు కానీ ఇల్లున్న దాసివాణితులం, అంటే బట్టలు ఉత్తాం బాసలు ఉత్తాము. మీరు దాసివాణులు, సరే మీరు పరాయి వాళ్ళంటారు. అమ్మా మీ చేత భిక్షం నేను పట్టవాను. అట్లనా? అయితే ఇంటి వాళ్ళ చేతని భిక్షం పడతావు? చిన్నపిల్లనయ్యా మీ భిక్షం పెట్టదు. చిన్నపిల్ల గాని పెద్దపిల్ల గాని ఎవరైనా పర్వాలేదు, అటువంటి వాళ్ళతో లేదన్నా గానీ విట్టికెళ్ళిపోతాం, కాదన్నా గానీ విట్టికెళ్ళిపోతాం. అటువంటి పచ్చడి పెట్టినా గానీ మాకు అంతే ముక్తి దాన్ని. మా చేత పెట్టి ఎందుకు తీసుకో? మీ చేత ముడి భిక్షం మీరు పుట్టే సెలవే కాదు. అమ్మా ఈ జంగమయ్య తెలుసునడే నీ పోలామని వెనక మళ్ళీ రిండ్రు శ్రీదేవి వద్దకి జరవచ్చిరైనా. శ్రీదేవత ఎక్కడికి వెళ్ళి జంగమయ్య వచ్చాడు, మా చేత అర్థం పట్టాడట, మీ చేతనే ఇంటి వాళ్ళ చేతనే భిక్షం పడతాడట, పొయ్యి పెట్టిరా పొమ్మా. పట్టనా నాగన్న.
సాటకొమ్మల సాగడ ముఖ్యాలు తెచ్చినవా? పర్వాలేదు గాని నీకైనా అది నా పేరు శ్రీదేవద అంటారు. నీకు అయ్యిందా? అయ్యిందంటే ఏమయ్యా జంగమయ్యా దాసిరామని? ఏంటిదేమో అయ్యిందంటాడు. ఏమయ్యా జంగమయ్యా, నువ్వు వచ్చినో బిచ్చానికి వచ్చినో గానీ ఆమె అయ్యిందా పోయిందని అడుగుతున్నావు ఏమయ్యా? అమ్మా అయ్యింది పోయిందంటే అది కాదు, లగ్నం అయ్యిందా అని. లగ్నం అయిపోయింది, ఏడేళ్ళ బాలకు శ్రీదేవికి లగ్నం చేశారు. అమ్మాయి మీరు ఆడేడు ఏంటి బాబన్ని? లక్కలు లక్క మంటలు అవిడితోటి ఆటలాడుకుంటున్నాం అయ్యా. అతనా? సరే అమ్మా, అది మరి లక్క బావులతో మరి ఆడలాడుతున్నారు, లక్క కోలతో చిన్న బొమ్మలంగా పెళ్లి వేస్తున్నాము, చిన్న పిల్ల బొమ్మలంగా పెళ్లి వేస్తున్నామమ్మా. నిన్ను చేస్తామంటే ఏ బొమ్మ అన్న మాట్లాడుతుందా శ్రీదేవి? అమ్మా అయ్యా అని ఏ బొమ్మ అన్న మాట్లాడుతుందా నీకు? మాట్లాడుతుందా తల్లి? బొమ్మలేనన్నా మాట్లాడతాయా జంగమయ్యా? లోకపరమోత్సవం మీద ఎక్కడ ఇండ్లే ఈ పేరు? అటువంటిది ఎప్పుడు నేను మాట్లాడ బొమ్మనిస్తా, ఆ బొమ్మను నువ్వు తీసుకుంటావు బిడ్డా శ్రీదేవత. నిన్ను అమ్మ అంటది అయ్యా అంటది, అటువంటి బొమ్మను నీకు ఇస్తానా అమ్మ? ఆ బొమ్మని తీసుకుంటావా? మాట్లాడే బొమ్మ ఉంటా అదేనన్నా? ఇంతవరకు లోకం వెళ్ళలేదమ్మా, ఉంటే ఈయన దగ్గర ఉందేమో, ఇస్తే దాంతో కూడా మాట్లాడుకోవచ్చు. సరే ఇతే మరి తే అంటే చేతులు పెట్టేది కాదు, మరి ఎట్లా షెడ్డిరకం అవుతుంది, కొంగుల వేస్తే కొంటిరకం అవుతుంది. పెట్టు మా దోషితో పెడితే నీకు నాకు దోషం అవుతుంది. కొంగుల పెట్టు కొంటిరకం అవుతుంది, సింగుల పెట్టు చిల్లిపోతుంది. మరి ఎట్లా ఇస్తావయ్యా జంగమయ్యా? అట్లా కాదు, నువ్వులో ఇల్లవయ్యి తడబడ తడబడ తాళం ఆడాలమ్మా. మాట్లాడమ్మనిస్తోటి అమ్మ అయ్యా అంటాయి, అటువంటి బొమ్మనిస్తా నేను. అటువంటి ప్రాణకాలంగా అటువంటి శ్రీదేవి కళ్ళవారు చూసింది, గాజులు తలుచుకుంటే దెబ్బల కలమ కావు, గాజులు తలుచుకుంటే ఏదైనా అయ్యేది ప్రణివైతని. ఈ దొరసాని మనం ఏమన్నా గానీ ఏడుస్తుంది, ఏడవకుండానే ఆమె చెప్పిన ప్రకారంగా విందాం. అనిలో ఇళ్ళకు చేరవచ్చి ఎన్నీళ్ళు సన్నీలు అయ్యారు గోళాలు నీళ్ళుగా కదర్తారమ్మో మరి అదవండి అమ్మవారు తిరిగి ఎండు దువ్వెన పెట్టింది, ఏ సిక్కు తీసింది ఆవిడ తీవ్ర దువ్వెన పెట్టి పై సిక్కు తీసింది. వారి బొమ్మల సందన బంగారు బొట్టు పెట్టిర్రు, వృష బొమ్మల సందన కుంకుమ బొట్టు పెట్టిర్రు. దేవుడు గుడి ముసుకు కుంకుమ బొట్టు పెట్టిండు, కాగిలి పెట్టుకుని మరి అటువంటి అమ్మవారు శ్రీదేవికి మరి బంగారు వనంగా ముంత, మరి అటువంటి ముంత మీద కంచుడు, అవి రెండు తీసుకొని శ్రీదేవి పోతలని తల్లి బయలుంది. కాదు నువ్వు అక్కడనే నిలబడమ్మా, నువ్వు అక్కడ నిలబడి రెండు నేత్రాలు ముయ్యి, మరి రెండు చేతులు కిందికిడువు, రెండు కాళ్ళు మరి అతడు ఒక్క దగ్గర పెట్టు, మరి నీకు కూడా మాట్లాడక అవకాశం వస్తట్టుగా మరి ఆ బొమ్మ నీతో మాట్లాడాల్సిన ప్లాన్ దొరకాలి. మరి నీ మీద ఉన్న కర్మ దోషాలు కూడా పక్క పోతాయి, నీకు నోటి లోపల ఇంత ఫలమేస్తా, మరి నీకు ఎన్ని ప్రాణాలు వచ్చినా గానీ పక్క పోతాయి అమ్మా. కళ్ళు మూసుకోవాలి, చేతులు కిందికిడవాలి, కాళ్ళు ఒక్క దగ్గర కనాలి,
తెలిసింది నీ సంగతి, నీకు వండి పెట్టే దిక్కు లేనట్టున్నది. నన్ను కాలు చేతులు ఒక్క దగ్గర పెట్టి నువ్వు నోటి లోపల ఏదో మరుగుమంది వేసి నన్ను మలుపుకపోదామని అనుకుంటున్నావు. పిచ్చిదానా, నాకు ఇద్దరు వెళ్ళాలు, ఇద్దరు వెళ్ళాలి, పిల్లలున్నారు, పిల్లలు పిల్లలయ్యిండ్రు, వాళ్ళు నాకు మనవరాళ్ళు, అందరు నువ్వు ఒక మనవరాళ్ళు లెక్క ఉన్నావు. నువ్వెన్నమ్మా నాకు అసలు మాట నీసు మాట మాట్లాడవు. ఒక చిన్న మాట నాయన, జంగమయ్య బజారు పోతున్న ఒక పండు కంటికి ఇంపైతేనే ఫలము ఆ యొక్క కడుపుకి ఇంపైతుంది. మరి కంటికి ఇంపు కాదు ఈ ఫలము కడుపుకి ఎట్లా ఇంపైతుందయ్యా? అటు విధంగా కాదు, బజారు పోయే పని కాదు, అన్నుతోడు చూసిన పండు కాదు, అన్నుతోడు చూస్తే కరిగిపోతుంది, చెయ్యి పెడితే సితికిపోతుంది, అటువంటి ఏలు పెడితే వెళ్ళిపోతుంది. అటువంటి ఫలం ఇది. అమ్మో అటు విధంగా ఉంటాయా అని జంగమయ్య దగ్గర అటువంటి ఫలం ఉండొచ్చు. మీరైతే పక్క పంటి దీము లెక్క ఉండాలి. నేను ఉంటాం కదా మా ఎనకనే ఉంటాం మేము. సరే ఏం చేసేది మొత్తం వెనక సిరి చెప్పాలి నాకు. చెప్తాం కదా నిలబడ్డా. అడవిధంగా సిరి ఏమి ఎప్పుడు మన అప్పుడు బిడ్డ బిడ్డ పిల్ల లెక్క నిలబడవి. నేత్రాలు మూసింది మరి అప్పుడు పెట్టే పిట్ట పిల్ల లెక్క మంగళం గడిచింది. రాజంగమయ్య అక్క నే ఉన్నాడు అంకల చెయ్యి పెట్టిండు మరి బలం తీస్తా ఉన్నాడు. అంబా శ్రీదేవి ఇదే నీకు పుత్ర సంతానం అన్నాడు. అర్ధగంట సేపు మూర్త తెలపకుండా అమ్మా ఎంత మధురమైన పండున్నది. ఈ జంగమయ్య ఎక్కడ జంగమో కానీ స్వామి నాకు మంచిది ఇచ్చినావు తండ్రి, పర్వాలేదమ్మా ఈ ఫలం పోయింది. అమ్మా ఇక్కడ ఆకాశుడు అన్నాడు ముంత కంచుడు తీసుకుండు మరి ఎడవ చే మరి సంకలు చేయి పెట్టిండు మరి ఈప్తు ఉండ తీసిండు ఈప్తుండి ఉండ తీసుకోవే ఆ ముంత లోపల వేసిండు ముంత మీదకి వెళ్ళి కంచుడు బోర్నిచ్చినాడు మా దేవుడు. శ్రీదేవి ఈ ముంత కంచుడు వంట పోయి మీ దేవాలయం కాడ పెట్టు మరి 9 గడిగల దాకా దాని దగ్గర ఓకురి. 9 గడిగల తర్వాత పోయినట్టు ఉంటే ఆ ముంత లోపలికి వెళ్ళి నీకు మాట్లాడ బొమ్మ కొడతాము శ్రీదేవి. అంత వరదాక ముంతకాడ ఓకురు ముంత మీద చేయి పెట్టకురి చెప్పిండు దానమయ్యా దేవుడు. వచ్చినాయి 3 గడిగలల్లా దేవుడు
శ్రీదేవికి ముద్దబిండము మరి కుడి బాధకైతా ఉంది దేవుడు. మరి ఎక్కడ లేదు రుసులు ఉడతా ఉన్న నరకము అమ్మా దాసిలారా నాకు ఎందెందో వాటి మీద బుద్ధులు పుడుతున్నాయి. ఏదో నాకు మధురమైన మామిడి పళ్ళవిరా నేను చెప్పతరం లేని వస్తువుల మీద నాకు బుద్ధులు పుడుతున్నాయి అమ్మో. అమ్మా దాసిలారా ఏమైందని యొక్క లేని బుద్ధులు పుడుతున్నాయమ్మా. అయ్యో ఒక్కపారే వాంతులు చేసుకుంటుందేమే ఎందుకని అడిగే పై చెంగిట లేచిందేమో అల్లమరబ్బ తింటావు దొరసా ఇది బాగాలేదు వచ్చింది పండు తొక్కు తిను బాగలేదమ్మా ఇది కూడా బాగలేదా ఆ మరి ఏం తింటావమ్మా నా ఎక్కడెక్కడ బుద్ధులు పుడుతున్నాయమ్మా ఇవి బుద్ధులు ఎవరు గుర్తుండొచ్చునే కొట్టతున్నోళ్ళకే ఏమంటావే మన అందరికీ బుద్ధులు గుర్తాయి మరి ఏడేళ్ల పిల్ల శ్రీదేవి ఆ పిల్ల మీద అంత అనుమానం మరి ఏడేళ్ల పిల్లకు మరి ఆమె బుద్ధులు ఏంటి గుర్తున్నాయి మరి ఒకరొకరు కోరికనేమో అమ్మా ఏమనుకుంటారు తల్లి నువ్వు కోరంగ కోరికలు కలుగుతున్నాయి కదా అమ్మా నాకు ఏందేందో నాకు కలుగుతున్నాయి ఎవడే బుద్ధల వీరా అసరబిల్ల తొక్కు తింటావు దొరసాని అసరబిల్ల తొక్కు అంటే అంటే బంగారు నూరుకు వస్తావా అనుకుంటావు అయ్యేమి అట్లా కాదు ఒట్టి నిలుపుకాయలకెళ్ళి ఇత్తుల ఇత్తులు వెళ్తాయి కదా ఇత్తుని తీసి బాగా చింతపండు వేసి బాగా నూరి దాన్ని పోసి పెడితే అంత మంచిగా అనిపిస్తుంది. ఏంటి ఎంత నిరప కారం కారం ఉంటది వద్దు 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 అదొకటి రామంజ అవి కూడా వద్దు బాగుంటదమ్మా ఇవన్నీ నాకు మా బలికి రావు తల్లి ఇదేమో మాయమా నాకు తెలియదాయే సంగమయ్య వచ్చి నా కడుపులో ఈప్తి వేసిపోయిన సంది నాకు ఏమో బాధలు వాళ్ళు ఏది బుద్ధి లేని నాకు ఏంది రుసులు నాకు ఎన్నది ఏది నెలలు గడియలు పిల్లనాడి వాళ్ళకేమో నెలలు ఉన్నాయి ఒక్కొక్క గడియ ఒక్కొక్క గడియ కల్లా నాలుగు గడియలల్లా నవమాసములు ఏలిపడతా ఉన్నాయి ఐదు గడియలల్లా హంసులు వయ్య వైటి మరి ఏ ఆరు గడియలల్లా శ్రీదేవికి ఆనందమైతే ఉన్నది దేవుడు అక్క
చిన్నక్క పెద్దక్క ఏమై పిల్లకు కడపలేమని గిద్ద దొడ్డ అవుతుంది అండి. ఏంత గడ్డ పుట్టినట్టుంది గడ్డ మరి లేకపోతే గాయలమండ చిన్నప్పటి నుంచే గడ్డ పుట్టుకొస్తే ఎట్లనే నువ్వు చిన్నదానా బాబే అయినా గాని మరి ఏదైనా మందుర మాపులు ఇచ్చి చూస్తావా? అవి ఇప్పిద్దాం. ఇచ్చి ఇప్పిస్తేనే బాగుంటది ఎందుకంటే బయట పడుతుంది. అవు కాని మరి ఇందులో ఏముందో ఏమో మనకు తెలియదు. ఏడేడు 14 మంది దాసీలలోనే ఇది మంగళ పని చేస్తుంది, సాగల పని చేస్తుంది, ఇది వడ్ల పని చేసేది, అందరు అన్ని పనులే ఉన్నాయి. మరి 14 మంది ఉన్నాం, ఏమన్నా గాని ఈ మాట గిట్లా బయట పడ్డది ఇక మన బతుకుల మన్ను పడ్డట్టి పడ్డట్టండి. ఈ దొనకొండ రాజు చూస్తే కథ మీద ప్రాణం తీస్తారు. అమ్మాయి పాఠం బయట పడవద్దు, వింత నా 9 గడిగలు పోయినాయి. నమ మాసం సిరిదేవి అగో 7 పిల్ల, ఆ పిల్లకు నమ మాసం ఏడు భర్త ఉన్నది దేవుడు. పాలు తీసుకొని వస్తుంటే బయట తర్వాత కాడికి వెళ్ళి పాలు తీసుకోవాలి, అక్కడికి వెళ్ళి కొట్టాలి. ఎవరైనా అచ్చగాళ్ళు పిచ్చగాళ్ళు వస్తే అక్కడికి వెళ్ళి కొట్టాలి. మరి ఇంటి వాళ్ళు అక్కలు ఇరుగోలు పొరుగోలు వస్తే అక్కడికి వెళ్ళి మాట్లాడాలి, అక్కడికి వెళ్ళి కొట్టాలి. మరి సిద్ధి ఏమి చూడనిస్తలేరు దేవుడు. అమ్మ వారు సిద్ధి కూర్చుంటే లేవబోదు, లేస్తారు నిలబడబోదు. అలా విధంగా ఇది దేవుడు పిల్లకి ఏం తెలుసు? ఎడమని తెలవది, కుడిని తెలవది. దాసీలు ఉన్నారు కానీ మరి దయ్యమా భూతమా కావినా మోమినా ఏమో మనకు కూడా అర్థమైతలేదు. ఇది కావిని కాదు, ఇది మోమిని కాదని ఒకరు పిల్లవైందని కోగలు కోగలు ఏమంటారు? మరి రాదే రాకపాయి పిల్లేడంగా పోయే మరి పెళ్లి చేసుకుని ఆయన ఆవలకానే ఉన్నాడు, ఈమె ఇక్కడనే ఉన్నది. ఈమెకు సంతానము ఎట్లా కావాలా ఇవ్వగలు అనుకుంటారు. 9 గడిగలు నిలిచినాయి, కోళ్ళ కూర సాత్రతులు దినం వచ్చింది. మరాదవడి చెరువు నిండున్న చెరువు గండి వడవలొచ్చింది. మరి కడుపులో ఉన్న కలియ బాలుడు మరి ఏ రీతిగా పుట్టాలి? హరికాలంగా పుడితే తొక్కుడు విండాలి, అరిచే నవ్వుతా తెస్తా విండాలి, ఎందుంగా పుడితే మేనమామ కండాలి, నోటింగా పుడితే ఎంగిలి పిండాలి,
గర్భంగా పుడితే శివుడి పిండాన్ని, ముఖంగా పుడితే దండమాల పిండాన్ని, అలంగా పుడితే తలవాల పిండాన్ని, నెల పది మంది నడిచేది పాడమ్మ పుడితే మురికి పిండాన్ని, ఎనిమిది పుట్టాల చలహార మాదేవ దాతలు పెట్టేను మరపెట్ట పుల్లండి మాట్లాడ వచ్చేను అమ్మ కొరపెట్ట పుల్లండి పొట్టాల వచ్చేను అవి నిప్పుకి చదలెక్కను అమ్మ నీళ్ళ మంటాయన శివసత్తి గానాలకే అమ్మ సిగ్గులు వంజేను ఘనమైన భూతాలి అమ్మ కట్లు వచ్చేరా మగ పోరాడే పుట్టిండే దొరసారి చెప్పింది ఏమనే దొరసారి నిద్ర మీదనే ఉన్నది లేవలేదు మరి పోరాడు పుట్టిండు మనకి ఏదో ఉరి వస్తట్టే ఉంది ఈ పోరాడు బతుకున్నీ రోజులు ఇట్ట ఆయన దాదులు తెలిస్తే మన ప్రాణం పోతే దొరసారి ప్రాణం కూడా తీస్తారు అంత లోపల శ్రీదేవి మేలకు కొలిపుకుంది అమ్మలారా ఇది ఏంది మాయా ఏంది మహాత్మ ఈ మాయా నాకు తెలియదమ్మా ఆ దంగమయ్య మాట్లాడ బొమ్మ అన్నాడు మాట్లాడ బొమ్మ ఏడ ఉంది నా కడుపులోకి వెళ్ళి పుట్టింది ఈ బొమ్మ ఈ బొమ్మ పుట్టింది నా తలకాయ పోతదమ్ము తీసుకుపోయి ఆ కాకర చెట్టు కింద బొంద తోడి ఆ పొక్కలో మన బాత్ పెట్టి రాపోయమ్మా అయ్యో పాపం ఈ పూరం పానం తీస్తావు దొరసారి పానం తీయకపోతే మన పానం పోతుంది మీ పానాలు పోతాయి నా పానం పోతుంది మేమన్నా సాదుకోని సబరి మీకెక్కడే పిల్లని మా బావ అడుగుతాడు ఈ మాట కూడా నిజమేనే తీసుకుపోయి ఇప్పుడే పాతి పెట్టి వస్తాం సరే అని చెప్పి పిల్లగా నీ ఎత్తు కొన్ని పాతి పెడతా ఉన్నారమ్మా పాపం ఇతను బతికి ఇంతే ఉందని చెప్పి పాతి పెట్టినాడు కాకర చెట్టు కింద ఎప్పుడు విడిచిపెట్టిందో సాను సంగతి మరి ఎట్ట ఉందో ఏమంటారో ఏం చేస్తుందో మరి పుట్టుకున్న మళ్ళా నా కొడుకు అంటదా మరి ఏమంటది మరి అక్కడ దాచి పెట్టిండ్రు మరి ఒక గడియ రెండు గడియలు మూడు గడియలు అయ్యింది మరి ఎవరి కళ్ళ చూస్తా ఉన్నది కాకర చెట్టు కింద వండుకున్న పిల్లవాడు కయ్యమని వృధ తీస్తుంటే శంకరుడికి మాలి వందుతున్నది మృడారము శంకరుడు ఆలోచించిన వాడు ఆయన అరే శ్రీదేవి నేను ఇచ్చిన నీకు ఫలాన్ని ఈ ఫలాన్ని చంపితేవా ఇంకో తిరిగి అయిపోతుంది నీకు వచ్చిన బాధ ఎత్తున్నా వచ్చేది నేను ఏం చేయాలి ఇంత నాలుగు కాలాన్ని మరి కొట్టినట్టు ఇప్పుడు పట్టిండు బ్రహ్మాండమైన పాటలు చేసిండు
రాళ్ళు చదివిండు. మరి ఆడిపోయిన రొమ్మలకు అమృతాలు పుట్టాలి, ఇప్పుడు కొడుకు రొమ్మలకు గురాలు పుట్టాలి. శ్రీదేవికి అసలు నీలకుండోలే బాల సేపులు రావాలన్నది. జ్వరం పెట్టి మరి ఉడుకుడుకు రొమ్మలకు ఉగ్రాలు పుట్టినాయి, ఆరిపోయిన రొమ్మలకు అమృతాలు పుట్టి అమ్మ పాలసేపు వస్తాయమ్మా శ్రీదేవికి. నా కొడుకు నాకు తెచ్చిస్తేనే మంచిది. అప్పుడే పాటి పెట్టమంటే పాటి పెట్టి వచ్చినాం. హాయ్ బాయ్ ఉండడా కుటుక్కుమన్నాడు దీపిక్కుమని ఎప్పుడో చచ్చిండో పసిపోరడాచ్చినా మంచిదే బతికినా మంచిదే, నా కొడుకు నాకు కావాలి. లేకపోయినట్టు ఉంటే చెప్తా అమ్మో మన ప్రాణం పోతుంది. అవును నాయము ఏదో తెలివితోటి పక్క వండ పెట్టి వచ్చి బతికి నాయమైంది. సరే అమ్మా ఇప్పుడే తీసుకొస్తాం అని చెప్పి చక్కని బామలు బయలు వెళ్లి పిల్లవాడిని తీసుకొని జరవచ్చిండ్రు. చక్కదనమైన పిల్లవాడు నీ ఒడిలో ప్రవేశనం కుడత కుడతానే ఆ పిల్లవాడికి. మరి గడ్డము ఉత్తము పులితోటి షడుభం పూత నేమల పేరు. మరి అటువంటి ఇదో శంకరుడు ఏ ప్రకారంగా ఉన్నాడు కలరు ఉన్నడము పిల్లవాడి. ఎన్ని బాధ వచ్చినా పర్వాలేదు, నా తలపండు గలిన ముద్దు మీద వచ్చి పెట్టి తలకాయ తీసినా పర్వాలేదు, నా కొడుకుని నేను దంపుకోనమ్ము. తొమ్మిది నెల్లు మోసింది, పది నెల్లు పాలిచ్చి సాగడానికి నాకు పరి అనవాదం కొడుకుని అనవాదం రంగు కొట్టింది. మరి ఆవేళ అద్దమ్మ రాత్రి నిద్రపోద్దు ఇవాళ పసిబిడ్డ పాల రగించిన ఇవాళ ఆ అద్దమ్మ రాత్రి ఎవ్వరు అందరు ఎక్కడో అక్కడ వండుకొని ఉన్నారు. మరి ఆ పిల్లగాని పాలిచ్చుకుంటా మరి ఏమని పడుతుంది కావలివాడు. ఆ కావలివాడు మరి అటువంటి కట్ట చేతులు పట్టుకుండు. మరి ఆ వేళ వంద వాడ వాడ గేరు గేరు మరి వాడు తిరుగుతున్నాడమ్మా ఇంతవరకు మీరు ఎస్విసి రికార్డింగ్ కంపెనీ వారు మీకోసం సమర్పించిన శ్రీదేవి ఒగ్గు కథ రెండవ భాగం విన్నారు.